మీరు ఇంతకుముందు దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది కదా మా కోర్టు కేసులు వస్తే ఏమవుతుంది అంటే కోర్టు ఆఫ్టర్ ఆల్ అక్కడికి పోతుంది పోయిన తర్వాత అక్కడ వాళ్ళ చాకచక్యం వల్లనో వాళ్ళ వాదన పటిమ వల్లనో లేక వాళ్ళకున్న రకరకాల వీటి లక్షణాల వల్లనో ఏ కారణాల వల్లైనా అక్కడి వరకు తీసుకుపోయేంత వరకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేయగలరు అండ్ రెండవది మీరు ముందున్న దాంట్లో ఇంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నా ఇంకొకటి అన్నా వాటన్నిటి మీద కేసు ఏం క్లోజ్ కాలే ఆ రోజు అక్కడ ఆపారు అంతే దాన్ని అంతే అండ్ వీ ఫీల్ దానికి కావాల్సినంత స్ట్రాంగ్ కేసు ఉంది దాన్ని తగిన విధంగా ప్రజెంట్ చేసే విధంగా తగిన విధంగా ఆధారాలను ఇచ్చే విధంగా జరిగే ప్రయత్నం ఎలాగూ జరుగుతుంది ఇన్ ది కోర్స్ ఆఫ్ టైం అది జరిగేది జరుగుతుంది దాని లాజికల్ ఎండ్ కూడా అది వెళ్తుంది ఖచ్చితంగా అది ఆ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ఏ కాబట్టి ఆ స్టేజ్లోనే ఉంది కాబట్టి దాని ప్రకారం ఫర్దర్ ఇది అవసరమైతే దానికి కూడా వాళ్ళు పోవచ్చు తెలియదు దేని మీదమ్మా తెలియదమ్మా అవసరమైతే వాళ్ళు నిజంగా దాన్ని ప్రూవ్ చేయగలిగితే ఎవరిని అనవసరంగా అన్యాయంగా చేసి చంద్రబాబు నాయుడులాగా అయితే జరగదు అలాగే ఎవరిని స్పేరు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరి దాని అవసరమైతే చేయాల్సిందే ఒకవేళ బలవంతంగా పలానా చంద్రబాబు నాయుడు గారితో కావాల్సిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇలాంటి అని వాళ్ళని అన్యాయంగా కూడా చేయకూడదు ఈ రెండు సూత్రాల ఆధారంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ పనిచేయాలని ఆయన క్లియర్ డైరెక్షన్ దాని ప్రకారమే పనిచేస్తుంది కాబట్టి తప్పు చేయని వాడు భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేసేవాడు నేను నిర్భయంగా ఉండొచ్చు నాకు వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన వెనక వాళ్ళు ఉన్నారు ఇంకోరు ఉన్నారని ఏమంటాం నిర్భయంగా తిరగడానికి కుదరదు